విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తా రోకో ధర్నాలు చేపట్టారు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ మధ్య బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో డీజిల్ పెట్రోల్ ధరని 18 సార్లు పెంచడం జరిగింది. ఇది పెంచేటప్పుడు రూపాయలు పెంచుతున్నారు, తగ్గించేటప్పుడు మాత్రం పైసలను తగ్గిస్తున్నారు. మన పక్క దేశం పాకిస్తాన్ తీసుకుంటే లీటర్ 24 రూపాయలకే పెట్రోల్ ధర ఈరోజు ఉంది, కానీ మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం 85 రూపాయలు లీటర్ పెట్రోల్ ధరని అక్కడ చూపిస్తున్నారు. 25% కొండ రూపంలోనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం దోచేయడం జరుగుతుంది. అలాగే పేదలకి వంట గ్యాస్ ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు, కానీ సబ్సిడీ మీద మోడీ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల్లో ఒక గ్యాస్ సిలిండర్ మీద 180 రూపాయలు రేటు పెరగడం జరిగింది. పేదలకు ఇచ్చే ఉచిత గ్యాస్కి బదులు సబ్సిడీ మీద విపరీతంగా రేట్లు పెంచి మధ్యతరగతి పేద కుటుంబాలని విపరీతంగా దోచేస్తున్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మధ్యతరగతి ప్రజలు దృష్టిలో పెట్టుకొని సామాన్యులకు అందుబాటులో ఈరోజు గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధరలు ఉంచాలని మేము ఈరోజు కోరుతా ఉన్నాము. అలాగే ఈరోజు గ్యాస్ ఏజెన్సీ నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకు కూడా రవాణా ఛార్జీలు ఆ ఏజెన్సీ భరించి రవాణా చేయాలి. అలా కాకుండా ఈరోజు అక్కడ పనిచేసే బాయ్స్ మీద వేయడం వల్ల ఇంటికి వచ్చే ప్రతి వాళ్ళకి గ్యాస్ తీసుకునేటప్పుడు అదనంగా మాకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వాళ్ళ మొండి వైఖరిని వదిలి ఈరోజు సక్రమంగా ప్రజానీకానికి పనిచేయాలి. లేని పక్షంలో అన్ని వామపక్ష పార్టీలు కలుపుకొని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని